తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జోరుగా సాగుతోంది. 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్లకు అవకాశం రావడంతో వినియోగదారులు బార్లు తీరుతున్నారు. తొలుత స్లాట్ బుక్ చేసుకున్న వారికి అవకాశం ఇస్తున్నారు. దీంతో స్లాట్ బుకింగ్ లోనే సమస్యలు మొదలవుతున్నాయి. దీంతో ఇబ్బందులు తీరే దారి కోసం అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్లు సాగుతున్న తీరును మా కరెస్పాండెంట్ సత్యరాజు అందిస్తారు. వ్యవసాయేతర భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి స్లాట్లు కూడా బుక్ చేశామని చెప్పి కొద్ది రోజుల కిందటనే ముఖ్య కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సోమేశ్ కుమార్ ప్రకటించారు. ఈ స్లాట్స్ బుకింగ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయని అంశాలు తెలుసుకునేందుకు మనం ఒక ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం. అక్కడ కొంతమంది రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. వారి అనుభవాలు అంటే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫీస్కి? రిజిస్ట్రేషన్ కోసం వచ్చినామండి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ గారిని అడిగితే తను ఏమంటుండంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుక్ అవ్వడం లేదు. ఇప్పుడు మా బాబు వచ్చి అమెరికాలో ఉన్నాడు, ఆయన జిపిఏ ఇచ్చిండు, దానికి ఆప్షన్ లేదు, స్లాట్ బుకింగ్ కాదు, అబ్బాయి రావాలని చెప్పి ఇక్కడ వీళ్ళు అంటున్నారు. పోతే ఈ విధానం వల్ల మాకు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. టైంకు కాక ఇప్పటికి 3 నెలల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగడం వల్ల మనీ ఫ్లోయింగ్ లేదు, రొటేషన్ లేదు, వర్క్లు చేసుకోవాలనుకున్నా దేనికి ప్రతిదానికి సమస్య దీంతో వస్తున్నది. ఈ సరళీకృతం దీన్ని చేసి మునుపటి పాత పద్ధతిలో ఏదైతే చేస్తామన్నారో ఆ పాత పద్ధతిలో మునుపు ఎలా ఉందో అలా రిజిస్ట్రేషన్లు చేసినా జనాలకు ఇబ్బందులు లేకుండా పోతాయి. అట్లా అని చెప్పి ఓ చిన్న పేపర్ మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా అది పెడితే దాన్ని ఏంది, దాన్ని ఎట్లా నమ్మాలి, ఏంది రిజిస్ట్రేషన్? ధరణి వెబ్సైట్ ఏదైతే ఉందో పూర్తి పారదర్శకంగా ఉంటుంది, నేరుగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. కానీ అయితలేదు కదా సార్, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం జరిగితే బాగానే ఉంటుంది, కానీ చెప్పిన దాని ప్రకారం మాత్రం అట్లా రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. మరి దాంతో ఇప్పుడు మాకందరికి కూడా చేసుకునే వాళ్లకు, అమ్మిన వాళ్లకు, కొన్న వాళ్ళకు అందరికి కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము 3 నెలల సంది వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయింది మాకు. ఇప్పుడు మా బాబు వచ్చి యుఎస్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, ఆ కొనేవాళ్ళు కూడా ఉండాలి, అమ్మేవాళ్ళు ఉండాలి అని అంటే మరి ఇప్పుడు ఆయన అమెరికా నుంచి ఆయన ఎప్పుడు రావాలి, ఇది ఎప్పుడు కావాలి, ఇంతకుముందులాగా ఎట్లయితే చేస్తారో అదే విధంగా చేస్తే మాకు ఏ ఇబ్బందులు ఉండవని మా కోరిక. ఏదైతే ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఉన్నాయో అదే ఆస్తి హక్కుదారులు కొంతమంది బయట దేశాలు ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ కావడం లేదు. ధరణి వెబ్సైట్ ఉందో దానిలో ఒకవేళ స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ ఆ ధరణి వెబ్సైట్లో పారదర్శకంగా లేదు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని. ఒక డాక్యుమెంట్ అంటే దానికి ఒక విలువైన పత్రం అండి, దస్తావేజ్ అంటే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అనా పైసల నుంచి ఉన్న రౌండ్ బిల్లు ఉన్నాయి, నిజాం సర్కారులు ఉన్నప్పుడు దానికి ఆ డాక్యుమెంట్ చూస్తేనే తృప్తి. ఇప్పుడు ఏంటండి, ఆ పేపర్ల మీద డాక్యుమెంట్ తీసుకుంటాడు, భద్రత అంటుండు, కార్డు అంటుండు, బుక్ ఇస్తా అంటుండు, ఏమైనా బ్యాంక్ పాస్బుక్లా సార్ ఇవి వేయడానికి? ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్లు కానీ టెక్నికల్గా కొన్ని ఏమైనా చీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, తప్పకుండా చీటింగ్ జరిగి. ఇప్పుడు బ్యాంకు డబ్బులు ఇస్తారు, బ్యాంకులు డబ్బులు ఇచ్చినప్పుడు వాడు డీడీ నెంబర్ రాయాలి, ఏ బ్యాంకు నుంచి పొందాడు, ఏ బ్యాంకు ద్వారా ఇచ్చినాడు, ఆ మూమెంట్ పేమెంట్ అయిన బ్రేకప్ ఉండాలి. ఎక్కడ బ్రేకప్ లేదు, అడ్వాన్స్ ఎంత ఇచ్చాడు, ఏది బ్యాంకు నుంచి ఇచ్చారు, ఇలాంటి ప్రస్తావన లేనే లేదు. ఇంకోటి దానికి హద్దులు రాయాలి. హద్దులు కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఉన్నప్పుడు పూర్వకాలంలో మేము ప్రతి దిక్కుకు ఎన్ని అడుగులు ఉన్నది, ఎవరు ఉన్నారు, తూర్పుకి ఎన్ని అడుగులో పొడవునా ఈయన ఉన్నాడు, ఇటు పశ్చిమానికి ఈయన అన్ని పొడవులో ఈయన ఉన్నాడు. అది ఏంటండి, మామూలు తెల్ల పేపర్ మీద రాసుకున్న దస్తావేజు, దస్తావేజులో కనబడాలి, దస్తావేజ్ అనేది లేనేలేదు, టైటిల్ లేనేలేదు. ఇంకోటి బ్యాంక్ చాలనలో కొంతమంది ఆన్లైన్లో కట్టాలంటే వాళ్ళకి రాదు, చాలనలు బ్యాంకులో పోయి కట్టాడుతున్నారు. కట్టాలన్నప్పుడు కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారండి, ఎక్కడ వెళ్తారు చెప్పండి. ఇప్పుడు మేము, మా వ్యవస్థ ఉంది, డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ, మేము ఇన్ని రోజులు ఇచ్చిన రుతంగుల్లో మేము, మాకు లైసెన్స్ లేకుండా కూడా వీరితో పాటు మేము ఈ సమూహాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. హైదరాబాద్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవహారం పూర్తిగా కుంటుపడిపోయినట్టు తెలుస్తుంది. ఒకవైపు స్లాట్లు దొరక కొనుగోలుదారులు ఇబ్బంది పడుతుండగా మరోవైపు అమ్మకపుదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత 3 నెలలుగా ఇదే విధంగా రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల రిజిస్ట్రార్ కార్యాలయాలు కావచ్చు, డాక్యుమెంట్ రైటర్లు కావచ్చు, వారి వద్ద పనిచేసే సిబ్బంది కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ధరణి వెబ్సైట్ వలన ఎలాంటి ఉపయోగం లేదు, రేపొద్దున చీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని. ఏదైతే పాత పద్ధతిలో జరిగినట్టయితేనే అటు డాక్యుమెంటరీ వ్యవస్థకు కావచ్చు, అటు వినియోగదారులకు కావచ్చు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో సత్యరాజు, సీవీఎన్ హైదరాబాద్. కివీ బులెటిన్ విశేషాలు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీవీఆర్ న్యూస్. సీవీఆర్ న్యూస్ ఫర్ యూ.